हाय हेलो नमस्ते वेलकम टू रिदीस विजन्स वीडियो लो मनमु यम्मी यम्मी चिकन शवर्मा एला प्रिपेर चेसुकोवच्चो अदि कूडा इंट्लोने एला प्रिपेर चेसुकोवच्चो चूद्दामु ई वीडियोनि एक्कड स्किप चेयकुंडा चूस्ते गनुक स्टेप बै स्टेप प्रासेस एंटि अनेदि मीकु क्लियर गा अर्थमवुतुंदि। ఇప్పుడు మనము చపాతీ పిండిని కలుపుకుందాము। నేను 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు మైదా పిండి క్వాంటిటీలో తీసుకున్నాను। ఇప్పుడు దీనిలోకి కొంచెం salt, sugar, కొంచెం oil అలాగే కొంచెం పాలు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి। ఈ కలుపుకున్న చపాతీ ముద్దని ఒక మూతతో కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనము హ్యాంగ్ కర్డ్ ని తయారు చేసుకోవాలి। ఈ హ్యాంగ్ కర్డ్ అంటే మనము పెరుగులో ఉన్న వాటర్ నంతా తీసేసి ఉత్తి ఆ పెరుగు మాత్రమే తీసుకుంటాం అన్నమాట। నేను ముందుగానే పెరుగుని నా వడకట్టుకున్నాక పెరుగుని తీసుకున్నాను। ఆల్మోస్ట్ నాకు వాటర్ అంతా దాంట్లో నుంచి బయటికి వచ్చేసింది కానీ ఇప్పుడు ఎక్సెస్ వాటర్ ని స్క్వీజ్ చేసేస్తున్నాను। సో ఇలా స్క్వీజ్ చేసిన ఈ కర్డ్ ని నేను 1 కప్ వరకు తీసుకున్నాను। ఇప్పుడు మనము మారినేషన్ చేసుకుందాము చికెన్ ని। సో నేను 150 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్ అంతా కూడా। ఇప్పుడు దీనిలోకి మనం స్పైసెస్ ని యాడ్ చేద్దాం। పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, salt, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చట్నీ। గ్రీన్ చట్నీకి పుదీనా, పచ్చిమిర్చి అలాగే నిమ్మరసం కలుపుకొని పేస్ట్ లా చేసుకుందాం। ఇప్పుడు దీనిలోకి తయారు చేసి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకుందాం। ఆరిగానో తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని మనం చికెన్ ని బాగా మారినేట్ చేసుకోవాలి। ఈ స్పైసెస్ అన్ని చికెన్ పీసెస్ కి బాగా పట్టేటట్లుగా మనం మారినేట్ చేసుకొని ఒక హాఫ్ an అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి। ఈ లోపు మనకి చపాతీని తయారు చేసుకోవచ్చు। చికెన్ కి ఈ మారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్। ఖచ్చితంగా ఒక హాఫ్ an అవర్ సేపైనా మారినేట్ చేసుకుంటే చికెన్ బాగా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది। సో ఇలా మారినేట్ చేసి పెట్టుకొని లిడ్ తో కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీల్ని చిన్న చిన్న బాల్స్ చేసుకొని తడి గుడ్డతో దాన్ని కప్పేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు దాంట్లో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీల్లా ఒత్తుకోవాలి। ఇప్పుడు చపాతీ థిక్నెస్ అనేది మన ఇష్టం అండి, ఎంత థిక్నెస్ అయినా ఉంచుకోవచ్చు। కాకపోతే పల్చగా ఉంటే గనుక మనము బయట తిన్నట్లుగానే టేస్ట్ అనేది వస్తుంది। సో నేనైతే పల్చగానే చేశాను, ఒకటి పల్చగా ఒకటి కొంచెం మందంగా తయారు చేసుకున్నాను। లేదంటే కొంచెం మీ ఇంట్లో చేసుకున్నట్లుగానే చేసుకున్నా కానీ బాగుంటుంది। సో ఇలాగా మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసి పక్కన పెట్టుకున్నా కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా మనం చికెన్ని వీటిని మారినేట్ చేసి కనుక ఉంచుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చికెన్ చవర్మా అనేది। సో వీటిని చికెన్ కబాబ్ని ప్రిపేర్ చేసుకుందాము। సో నేను కబాబ్ స్టిక్కి గుచ్చుతున్నాను చికెన్ పీసెస్ అన్నిటినీ దగ్గర దగ్గరగా గుచ్చుకోండి। మా దగ్గర ఈ కబాబ్ స్టిక్ లేదనుకుంటే కనుక ఏదైనా టూత్ పిక్కకైనా గుచ్చుకోవచ్చు, లేదా ఇలా చికెన్ పీసెస్ని డైరెక్ట్గా ప్యాన్లో వేసి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు। నేను కొంచెం బటర్ వేసి చికెన్ పీసెస్ని ప్లేస్ చేశాను। మూత పెట్టుకొని నిదానంగా మగ్గించుకుంటూ కుక్ చేసుకోవాలి చికెన్ని। చికెన్ అన్ని వైపులా కరెక్ట్గా కుక్ అవుతుందో లేదో చూసుకుంటూ కుక్ చేసుకోండి। కొంచెం సలాడ్లా ప్రిపేర్ చేసుకుందాము। ఆయిల్ వేసుకొని salt, pepper వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాబేజ్ని కూడా వేసుకుందాము। salt, pepper అలాగే ఆయిల్ అనేది మన ఆనియన్స్కి అలాగే క్యాబేజెస్కి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి। కలుపుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మనం ప్రిపేర్ అయిన చికెన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఫస్ట్ చికెన్ పీసెస్ని మొత్తాన్ని స్టిక్ నుంచి రిమూవ్ చేసేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది। ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ముందే కనుక మనము చికెన్ పీసెస్ని కట్ చేస్తే మనం కబాబ్ స్టిక్ కానీ ఉంచుకోవడానికి కొంచెం కష్టమవుతుంది। సో మనం ఇలా కట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మనం షవర్మా ప్రిపేర్ చేసేసుకుందాము। సో ముందు చపాతీ తీసుకుని దాని మీద మైనీస్ని అప్లై చేసుకుందాము। ఈ మైనీస్ని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, నెక్స్ట్ వీడియోలో నేను అది అప్లోడ్ చేస్తాను।
తర్వాత కొంచెం టొమాటో సాస్ని అప్లై చేసుకోవాలి. ఈ మయోనీస్ అండ్ టొమాటో సాస్ రెండు చపాతీ మొత్తానికి కంప్లీట్గా అప్లై అయ్యేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సలాడ్ని పెట్టేసుకుందాము. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని కూడా పెట్టేసుకుందాం. దీంట్లో ఎంత ఎక్కువ మయోనీస్ ఉంటే టేస్ట్ అంత రుచిగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఇంకొంచెం మయోనీస్ అలాగే ఇంకొంచెం టొమాటో సాస్ ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ ఇంకా ఈ గార్నిష్ అదంతా కూడా మన ఇష్టమండి, మన టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసేసుకోవచ్చు. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షవర్మాని టేస్ట్లో ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం కనుక చికెన్ అండ్ చపాతీ కనుక రెడీగా చేసి పెట్టుకుంటే గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రిదీస్ విజన్స్.